విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ వార్డు అభ్యర్థిని కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో రెడ్డి కంచర్పాలెం కొత్తవాడ వీధి ఏరియాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం జరిగింది. శశికళ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా మరెన్నో కొత్త పథకాలు రూపకల్పన చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఈ జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శశికళ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథం, కేపీ రత్నాకర్, వైవిఎన్ నూకరాజు, సొండి సురేష్, 55వ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక మంది మా ముఖ్య నాయకులు, మరియు నా తోటి న్యాయవాదులు అందరూ కూడా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందుతున్నాయా లేదా అని ఈరోజు ప్రచారంలో భాగంగా మేమంతా పరిశీలించి, మరియు రేపు జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ముఖ్యంగా ఈ వార్డులో గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు కూడా ప్రజలందరూ కూడా రవాణా విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలోని అనేక ఇబ్బందులు పడుతుండడం మేము గమనించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఇప్పటికే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రజలందరికీ అందించడం జరిగింది. మరియు 1800 పైగా ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి అక్క చెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సొంతింటి కాలనీ కూడా మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. మరియు అదే భాగంగా రెడ్డి కంచరపాలెంలో కానీ 55వ వార్డులో కానీ ప్రతి వీధిలో కూడా రోడ్లన్నింటినీ కూడా చక్కగా నిర్మించి, మరియు వారి అందరికీ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా వీధి లైట్లు అవి కూడా వేసి, పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ అనేవి ఏవి లేకుండా కూడా వాటి అందరికీ కూడా కొత్తగా నిర్మించి అంతా చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్న ఎన్నికలు చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలో ఏమనిపిస్తుందంటే, విశాఖపట్నం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ప్రైవసం తీసుకుంటున్నాయి. జగన్ గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉంచడం, ఆయన నిత్యం ఆ పథకాలని పర్యవేక్షించి ఆ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చేయడం, అలాగే విశాఖపట్నాన్ని క్యాపిటల్ రీజన్గా అనౌన్స్ చేసి ఈ విశాఖపట్నానికి మనం ఖ్యాతిని ప్రపంచానికి అనుగుణంగా ఇన్పుడు చేసేలాగా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నం అభివృద్ధికి ఇక్కడ లోకల్గా ఉంటూ విజయసాయిరెడ్డి గారు అందరు ఆఫీసులతో రివ్యూలు చేస్తూ ప్రణాళికలు రచిస్తూ ఎంతో అభివృద్ధికి తోడ్పడుతున్నారు.